ఈరోజు ఇన్ఫినిటీ గ్రౌండ్ బిసైడ్ ఎల్ఎంకి కాలేజ్ పటేల్గూడ పటాన్చెరులో గౌరవ కలెక్టర్ గారితో అదేవిధంగా ఎస్పీ గారితో గ్రౌండ్ను పరిశీలించడం జరిగింది. ఈ గ్రౌండ్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 5వ తారీఖు నాడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు అంకితం చేయడానికి రావడం జరుగుతున్నది. ఆ 5వ తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క కార్యక్రమాలు ఏంటి అంటే, నేషనల్ హైవేకి సంబంధించి కంది, రాంసాన్పల్లి, మిర్యాలగూడ, కోదాడు, మహబూబ్ నగర్, జడ్చర్ల 2,114 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి కొన్ని వైడెనింగు, అదేవిధంగా మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు నేషనల్ హైవేస్కి ప్రజలకు అంకితం చేయడానికి రావడం జరుగుతున్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం, ఇప్పటికే గౌరవ ప్రధానమంత్రి గారు తెలంగాణకు కొన్ని 1,00,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు చేయడం జరిగింది. ఈ టైంలో కూడా నేషనల్ హైవేస్కు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలను కూడా తీసుకురావడం జరిగింది. గత నెలలో గౌరవ రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రారంభించే దశలో ఉన్నవి. ఇప్పుడు నేషనల్ హైవే ప్రారంభించడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రావడం జరుగుతున్నది. కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటంటే అభివృద్ధి. ఆ అభివృద్ధికి నిదర్శనం ఎవరు అంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇలా భారతదేశము అభివృద్ధి పథంలో నడుస్తుంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలలోనే ఈరోజు 5వ స్థానానికి ఈరోజు మనం భారతదేశం రావడం జరిగింది. దానికి పూర్తి కారణం ఎవరు అంటే గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క అవినీతి లేని పాలన ఈరోజు ఉన్నది. కాబట్టే మనము 10వ ప్లేస్ నుంచి 5వ ప్లేస్కి రావడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, గౌరవ ప్రధానమంత్రిని నరేంద్ర మోదీ గారిని మరి 3వసారి కూడా ప్రధానమంత్రిని చెయ్యాలి అని చెప్పేసి. సో ప్రజలందరూ కాదు, అన్ని పార్టీలు కూడా ఏకంగా ఈరోజు ఎన్డీఏ పార్టీలో జాయిన్ కావడం జరుగుతున్నది. ఇలా కాంగ్రెస్ పూర్తిగా ఖతమైపోయింది, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. ఇక్కడ అవినీతితోటే ఈరోజు కాంగ్రెస్ గద్దెనెక్కడం జరిగింది. ఎస్పీ గారితోటి కలెక్టర్ గారితోటి జాయింట్గా ఇక్కడ సైట్ని చూడడం జరిగింది, స్థల పరిశీలన చేసినాము. ఈ స్థల పరిశీలన ఎస్ఆర్ ఇన్ఫినిటీ గ్రౌండ్ దీని పేరు. అదేవిధంగా ఎల్లంకి కాలేజ్ దగ్గరనే ఉంటుంది పటేల్గూడ పటాన్చెరు. ఇక్కడ 5వ తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు, బహిరంగ సభ ఉంటుంది. 5వ తారీఖు నాడు 10:30 గంటలకు ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. అఫీషియల్ ప్రోగ్రామ్ కాగానే అన్అఫీషియల్గా బహిరంగ సభ ప్రజల కొరకు బహిరంగ సభ కూడా ఉంటుంది. మేము 1,00,000 మందిని జనాభాను సమీకరణ చేస్తాము. తప్పకుండా 1,00,000 రావడానికి కూడా మొత్తం సన్నాయత్తం చేసుకోవడం జరిగింది. మా పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అందరూ కూడా, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు కూడా ఈ 2 నియోజకవర్గాలకు, పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గము, అదేవిధంగా మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున జన సమీకరణ ఉంటుంది. 1,00,000కు పైగా జన సమీకరణ ఉంటుంది.